పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 కేసు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన అకృత్యాలకు ఎస్సీ కుటుంబంలోని మహిళలు ఇబ్బందులు పడుతుంటే వారిని పరామర్శించేందుకు డీఎస్పీ అనుమతితోనే రామకృష్ణారెడ్డి అక్కడకు వెళ్లారన్నారు. కానీ ఆయన్ని ఊరికి బయటే పోలీసులు అడ్డగించడం దారుణమన్నారు. ఈ ఘటన మే 14 జరిగితే 9 రోజుల తర్వాత మే 23 తేదీన పిన్నెల్లిపై సీఐ నారాయణస్వామి హత్యాయత్నం కేసు పెట్టడం అన్యాయం కాదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం ఆ పోలింగ్ బూత్లో పరిస్థితి బాగాలేదన్న ఉద్దేశంతోనే ఈవీఎంలను పగలగొట్టారని, రామకృష్ణారెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడని అన్యాయంగా కేసులో ఇరికించడం సిగ్గుచేటన్నారు. ఒక్క రామకృష్ణారెడ్డిపైనే కాదని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అరాచకాలు జరుగుతున్నాయన్నారు. నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడిలో, కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14 తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబం లో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి లేకపోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకుని మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లుంటే ఆ ఊరు ఎంటర్ కాక మునిపే తనను అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము. గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడైనా అడ్డగించినారు. అసలు సీఐ అని నారాయణ స్వామి అని సీఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ కూడా పడలేదు. కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ. ఆ రోజు ఆయన ఉండేది వేరే లొకేషన్లో, గొడవలో వేరే లొకేషన్, టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు, టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు. అసలు ఈయన ఆయన తటస్థపడలేదు. ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి. చిన్న రాయి ఏదో తగిలింటొచ్చేమో బహుశా, కానీ చిన్న రాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు, ఆయన అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్టలా. అంటే ఎంత చిన్న ఘటన అది, జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14 జరిగితే 9 రోజుల తర్వాత, అంటే మే 23 తారీఖున ఆయనకేదో జరిగిందన్నట్టుగా ఆ సీఐ హత్యాయత్నం కేసు పెట్టడం జరుగుతూ ఉంది. రామకృష్ణారెడ్డి కనీసం సీన్లో కూడా లేని వ్యక్తి. ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియదు. ఆయనకి ఏమేర ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే మే 14 ఆయన జరిగిందంటే మే 15 తారీఖునే మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు? 17 తారీఖున సిట్ వేసిన కేంద్ర ఎన్నికల సంఘం 17 తారీఖు నుంచి 20 తారీఖు వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్ బృందం తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో, ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లలో ఎందుకు ఈ అంశం రాలేదు? మరి ఈ రకంగా ఒక మనిషిని హత్యాయత్నం కేసు మీద బిగించడం ధర్మమేనా? ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. మే 13 తారీఖున ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద, అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది? ఎవడన్నా కొంత కొద్దో గొప్ప కనీసం ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు, గ్రామంలో ఉన్న బూతులకు పోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సీఐని ఎస్ఐని కూడా పంపించని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంత అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేని రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో, తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తన లోపల ఉన్నది.
ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ కానీ మళ్ళా తర్వాత ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ తారీఖు నుంచి మే 17వ ఇరవయో తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇది జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే తాను 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణ నాయుడు ఒక పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.